తులారాశి వారికి కిరిగిరి పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు వచ్చినా వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితుల గురించి బంధువుల గురించి రక్త సంబంధికుల గురించి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ చేతులైనంతలో ఇక్కడే ఉండి వాళ్ళ సహాయం చేయగలుగుతారు భగవంతుని మీద భారం వేస్తారు మీరు చేసిన పూజలు పురస్కారాలు దాన ధర్మాలు అవి మీ బిడ్డలకి వస్తాయి అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన మీకు ఆ పుణ్యం ఊరికే పోదు మీ మీరు ఆశ పెట్టుకున్న వాళ్ళకు వేరే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు వివాహ శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు నిరాళంబనగా చేయగలుగుతారు అయితే మానసికంగా మాత్రం చాలా సంతృప్తిగా నిండుగా ఉండగలుగుతారు విద్యా సంబంధాల విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు సాధారణమైన విద్యా సంబంధుల అంశాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మనం పరీక్ష రాసి పాస్ అవుతామో లేదో అని చెప్పని భయపడుతున్న కొంతమందికి మీరేమీ ఎఫర్ట్ చేయకూడగానే మీరు పాస్ అయినట్టుగా డిక్లరేషన్ వస్తుంది ఇది సామూహికమైనటువంటి దురదృష్టంతో పాటు సామూహికమైనటువంటి అదృష్టం కూడా కొన్ని సందర్భాల్లో కలిసి వస్తుంది అది మీకు లాభించే అంశంగా మారుతుంది వ్యాపార సంబంధ విషయాల్లో ముఖ్యంగా ఎగుమతి వ్యాపారంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు మానసికమైనటువంటి బలహీనతకి తావు అనేది ఏర్పడుతుంది మనం చేయగలుగుతామా లేదా మనవల్ల అవుతుందా కాదా ఈ కరోనా దిగ్బంధనం ఇంకెందాడు మనం ఎంతో కాలం నిలబడలేము ఈ దిగ్బంధం ఇలాగ కొనసాగితే అనేటువంటి భావంలో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి మీరేం చేయాలని చెప్పి అనుకున్నా కానీ ఈ రకమైన భయోత్పాదమైన వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పక్కన వాళ్ళు మీకంటే మరీ పిరికివాళ్ళు వాళ్ళు మీరే కొంత ఇబ్బంది పడుతుంటే మానసికమైన ధైర్యం లేక పక్క వాళ్ళు ఇంకా భయపెడతారు అదే కోణంలో యూట్యూబ్లు ఈ టీవీలు పెట్టుకోవడం వీటి వల్ల కూడా ఎక్కడ చూసినా కరోనా అక్కడ పాకిద్ది ఇక్కడ పాకిద్ది దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇంకా రావడానికి ఒక సంవత్సరం పడుతుంది తొమ్మిది నెలలు పడుతుంది ఏడు నెలలు పడుతుంది లేకపోతే వచ్చేసిద్ది సీక్రెట్గా బ్లాక్లు అమ్ముతున్నారు దాన్ని చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైన విషయాలు మీ మానసికమైన వేదన కారణమవుతాయి ఏది ఎవరప్పటికీ మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఆగస్టు మొదటి వారంలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదే కోణంలో గృహప్రవేశం గృహారంభం అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలని చక్కగా చేయగలుగుతారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడంలో ప్రజా సంబంధాలు పెంచుకోగలుగుతారు ప్రజల్లో ఉన్నటువంటి మీకున్న ఖ్యాతిని మరింత ఇనుబడిప చేసుకోవడానికి మరింత వృద్ధి చేసుకోవడానికి చాలా కష్టపడతారు అనుకూలమైనటువంటి ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు నేనేం తప్పు చేశాను ఈ శిక్ష ఏమిటి పరిస్థితి అని మీరు నమ్ముకున్న దయవాలయ అడుగుతారు మీరు అనుకున్నట్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకంటే స్థాయిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా రెక్క చేయకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఈ రకమైన ఇబ్బందులు రావటం మీ పక్కన ఉన్నటువంటి మద్యమ గదులు నువ్వు అదని ఇదని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడం దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు పరిస్థితులు గమనించి జాగ్రత్తగా వినయంగా విధేయంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి ఎందుకంటే మనల్ని అభిమానించి ఒకరాడు తిండి పెట్టిన వాళ్ళు విద్య నిలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం భగవంతుని దృష్టిలో క్షమించడానికి నేరం ఇది కొత్త మందికే వర్తిస్తుంది కనుక చెప్పినటువంటి సూచనలు పాటించడం మంచిది ఈ రాశిలో జన్మించేవారు మహాపర్షపతి హోమం చేయటం మెళ్ళలో కాలవర రూపు వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన అష్టములుగా తేలలో ఆవు నెయ్యిని కలిపి ఈ రెండింటితో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన